నేను చెప్తున్నాను సంగమా యేసు మరణము నుండి తిరిగి లేచాడు ఆయన సమాధులలో లేడు ఆయన సమాధి ఖాళీగా ఉన్నది సంగమా క్రీస్తు లేపబడి ఉన్నాడు ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్తున్నాం క్రీస్తు లేపబడి ఉన్నాడు క్రీస్తు లేపబడకపోతే సంఘము జన్మించేది కాదు సంఘం అనేది ఒకటి వచ్చేది కాదు ఎప్పుడు పుట్టిందో మీకు తెలిసిన క్రీస్తు మృతులలో నుండి ఎప్పుడు లేపబడ్డాడో ఆ దినము సంగము జన్మించింది ఆయన తన శిష్యువులకు ఎప్పుడు అధికారం ఇచ్చాడు తెలిసిన సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఎప్పుడు చెప్పాడు తెలిసిన ఆయన పునరుద్ధానుడుగా లేచిన తర్వాత శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ దినము మానవ జాతికి మేలులు కలిగాయి మానవ జాతికి దేవుడు జీవమును కలగజేశాడు అందుకే పునరుద్ధాన దినమనేది ప్రాముఖ్యమైనది అందుకే ఆదివారం రోజును ఒక ఆరాధన దినముగా ప్రకటించారు ఒక్క ఆదివారం కూడా మనం మానకుండా ఆయన సన్నిధికి మనం వచ్చినట్లయితే నేను చెప్తున్నాను దేవుడు మిమ్మలను తరతరాలు ఆశీర్వదిస్తాడు కానీ ఈరోజు